ఒక ఊరిలో ఒక పచారి కొట్టుండేది ఆ ఊరి ప్రజలందరూ ఆ కొట్టుకే వస్తువులు కొండనికొచ్చేవారు ఆ కొట్టుని రంగన్న నడుపుతూ ఉండేవాడు ఆయన చాలా నిజాయితీపరుడు లాభమే ముఖ్యమనుకోకుండా వస్తువులకి నాణ్యతే ముఖ్యమని న్యాయమైన ధరకి అమ్ముతూ ఉండేవాడు చాలా కష్టపడేవాడు అందువల్ల ఆ కొట్టికి లాభం చాలా తక్కువగా వస్తూ ఉండేది కానీ ఆయన దాని గురించి అస్సలు బాధపడేవాడు కాదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఉండాలనుకున్నట్టుగా ఆదాయానికి తగ్గట్టుగా కుటుంబం జరుపుకోవాలని చెబుతూ ఉండేవాడు ఆయన భార్య కూడా ఆయన నిజాయితీని అర్థం చేసుకుని పొదుపుగా కాపురం జరిపేది లాభం గురించి ఆదాయం గురించి మాట్లాడి ఆయన్ని కష్టపెట్టేది కాదు కాని వాళ్ళిద్దరికీ లేనట్టుగా వాళ్ళ కొడుకు ఉండేవాడు వాడు చదువుకునే టైంలో చదువుకోకుండా ఊరు తిరుగుతూ ఏ పనికి వెళ్లకుండా ఉండేవాడు ఇది చూసినా వాళ్ళిద్దరికీ చాలా బాధనిపించింది ఒకరోజు ఆయన భార్య ఏమని చెప్పిందంటే ఏమండి మన అబ్బాయి ఇలాగే ఊరికే ఊరు తిరిగితే భవిష్యత్తులో వాడి జీవితం ఏమైపోతుందండి వాణ్ణి మన కొట్లో కూర్చోబెడితేనే కదా కొంచెమైనా వాడు మారేది ఏంటి మన కొట్లో వాణ్ణి కూర్చోబెట్టాలా ఆ కొట్టు సాధారణంగా వచ్చిందనుకుంటున్నావా అది మూడు తరాలుగా మేం చేస్తున్న వ్యాపారం మా నాన్న మా తాతయ్య అని అందరూ ఎన్నో ఏళ్లుగా అందరూ నిజాయితీగా కష్టపడ్డదానికి ఫలితమే ఈ కొట్టు నీ కొడుకుని నమ్మి ఆ కొట్టుని వాడి చేతిలో పెట్టలేను అని ఆయన ఖరాకండిగా చెప్పేశారు అది విన్న ఆవిడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ తరువాత ఆయన ఏమన్నారంటే వాడు నాకూడా కొడుకే వాణ్ణలా ఊరికి వదిలేయం కావాలంటే ఒక పనిచేద్దాం వాణ్ణి నమ్మి కొట్టుని పూర్తిగా ఒప్పచెప్పలేను రెంలకి మాత్రం వాడికీ బాధ్యత అప్పగిస్తాను ఆ రెండు నెలల్లో వాడు కొట్టు ఎలా చూసుకుంటాడో చూద్దాం వాడు కొట్టు బాగా చూసుకుంటే ఆ తర్వాత బాధ్యత మొత్తాన్ని వాడికే అప్పగిచ్చేస్తాను అని ఆయన సమాధానం చెప్పారు అది విన్న ఆవిడికి చాలా సంతోషమనిపించింది అలాగేనండి నేను వాడితో మాట్లాడతాను ఇంతగనవైనా మీరు ఆలోచించారు ఇదే చాలా సంతోషం దీని గురించి ఆవిడ కొడుకు లోగుతో కూడా మాట్లాడింది మన కొట్టు బాధ్యతని నీకు మీ నానివ్వాలనుకుంటున్నారు ఆయన తరువాత ఆ కొట్టుని నువ్వే బాధ్యతగా చూసుకోవాలి దానికి వాడు ఏంటి నేను కొట్టు చూసుకోవాలా ఆ పచారి కొట్టు చూసుకోడానికే నన్ను మీరు కన్నారా నేనా కొట్టుకు వెళ్లే వ్యాపారం అస్సలు చెయ్యలేను నేను బయటూరికి వెళ్ళి పనిచెయ్యాలనుకుంటున్నాను అని చెప్పాడు ఇలా చూడ్రా నువ్వు ఆ కొట్టు చూసుకోకపోతే మీ నాన్న నీకు ఒక్క రూపాయి కూడా డబ్బివ్వకూడదని చెప్పేశారు ఆ తర్వాత నీ ఇష్టం ఇక మీదటి నువ్వు బైటూరుకి వెళ్లి పనిచేసినా సరే లేదా ఈ ఊర్లోనే ఉన్నా సరే డబ్బంటూ మా దగ్గరికొచ్చి చేయి సాపకు అని ఆవిడ చెప్పగానే వాడికది షాక్ తగిలినట్టు అయింది వాడు బయటూరికి పనికి వెళ్తానని చెప్పింది ఊరికే సమాధానం చెప్పడానికే ఇప్పుడు వాడికి ఖర్చులకి డబ్బు చాలా అవసరం వాడు అప్పుడప్పుడొచ్చి వాళ్ళమ్మ దగ్గరే ఖర్చులకి డబ్బులు తీసుకుంటాడు ఇప్పుడు ఆ డబ్బు లేకపోతే వాడు ఏమీ చెయ్యలేడని అర్థం చేసుకున్నవాడు సరే అమ్మా నేను కొట్లో వ్యాపారం చూసుకుంటాను అని సమాధానం చెప్పాడు చాలా సంతోషం రా జాగ్రత్తగా వ్యాపారం చేసి మీ నాన్నగారి పేరుని నిలబెట్టాలి అర్థమైందా అవును ఆ పాడుబడ్డ కొట్టికి మంచి పేరు కూడానా అని మనసులో అనుకున్నవాడు సరే అమ్మా అని తలూపాడు మరుసటి రోజునుంచి వాడు కొట్టుకు వెళ్ళి వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టాడు ఆ తర్వాతే వాడికి ఒక విషయం అర్థమైంది ఏంటిది వస్తువుల్ని ఇంత తక్కువ ధరకమ్మితే ఆదాయం ఎలా వస్తుంది మా నాన్నకి అస్సలు బుద్ధిలేదు కొట్టు ఎలా జరపాలకూడా తెలీదు ఇక కదా ఇక ఎలా వ్యాపారం చేసి ఆదాయం సంపాదిస్తానో చూడు అని మనసులోనే అనుకున్నాడు ఆ తరువాత వస్తువులకి ఎక్కువ ధర పెట్టి అమ్మడం మొదలుపెట్టాడు తరాసికి ఐస్కాంతం పెట్టి వస్తువుల్ని తక్కువగా తూచి అమ్మడం మొదలు పెట్టాడు అందులోనూ ఆదాయం రావడం మొదలైంది ఒకరోజు ఒక అమ్మాయి ఆ కొట్టుకొచ్చి ఒక కిలో పప్పివ్వండి దానికి వాడు ముప్పావు కిలో పప్పును తూచి ఒక కిలో అని ఇచ్చాడు అది తీసుకున్న అమ్మాయి పప్పు ఒక కిలో ఉన్నట్టు అనిపించడం లేదే తూకం చాలా తక్కువగా ఉన్నట్టుంది అని సందేహంగా అడిగింది ఆవిడలా సందేహంగా అడగ్గానే పప్పు తూకం కరెక్ట్గానే ఉంది మీకే కళ్ళు కనిపించడం లేదు అంత సందేహం కలిగితే ఇక మా కొట్లో ఎప్పుడు కొనకండి వేరే కొట్లో కొనుక్కోండి అని పొగరుగా సమాధానం చెప్పాడు వాడి మాటలు విన్నావిడికి మనసు బాధనిపించింది ఆ తర్వాత ఎప్పుడూ ఆవిడా కొట్టుకే రాలేదు ఇలాగే వీడు మోసం చేసి అమ్మడం తెలుసుకున్నా ఎప్పుడు కూడా ఇంకొక కొట్టుకు వెళ్లడం మొదలుపెట్టారు ఇలాగే కస్టమర్స్ తగ్గిపోతూ ఉండగా ఒకసారి ఒక ఆయన ఆ కొట్టుకి బియ్యం కొండానికొచ్చారు మంచి బియ్యం నాకొక మూట కావాలి అని అడిగారు ఆయన దగ్గర్నుండి నాణ్యమైన బియ్యమిస్తానని డబ్బు తీసుకొని నాణ్యత లేని బియ్యాన్ని ఇచ్చాడు ఆ బియ్యాన్ని చూసిన ఆయన ఏంటి బాబు ఇది మంచి బియ్యమని చెప్పి డబ్బు తీసుకొని ఇలా నాణ్యత లేని బియ్యాన్ని నా తల కంటకడుతున్నావు నాకీ బియ్యం వద్దు నాకు డబ్బు తిరిగిచ్చేయ్ అని ఆయన కోపంగా అడిగారు దానికి వాడు మీరిచ్చిన డబ్బులకి ఈ బియ్యమే వస్తాయి కావాలంటే తీసుకెళ్ళండి లేదా ఇక్కడి నుంచే వెళ్ళిపోండి కానీ డబ్బు మాత్రం తిరిగివ్వడం కుదరదు అని కెట్టిగా చెప్పాడు వాడలా చెప్పగానే ఆయనకి భయంకరంగా కోపం వచ్చింది వెంటనే ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి వాడు చేసిన మోసం అన్నిటినీ ఆయనకి వివరంగా చెప్పాడు అది విన్నా పెద్దాయన వాడ్ని వాళ్ల నాన్ననీ మనిషిని పంపించి చెప్పారు కాసేపట్లోనే వాడు ఇంకా వాళ్ళ నాన్న అక్కడికొచ్చారు రంగనని చూసిన ఆయన మీరు నిజాయితీ పరులే నేను కాదండం లేదు కాని మీ అబ్బాయి మాత్రం మీలా లేడు ఎక్కువ ధర పెట్టి అమ్మడం నాణ్యత లేని వస్తువుల్ని అమ్ముతున్నాడు దీని గురించి ఇంతకుముందే చాలామంది కంప్లైంట్ ఇచ్చారు నేను ఇన్ని రోజులు మీకోసమే ఊరికే ఉన్నాను కాని ఇకమీదట కూడా నేను ఊరికే ఉండలేను ఇక మీదట మన ఊరివాళ్ళు ఎవరూ మీ కొట్లో వస్తువులు కొనవని చెప్పేశారు ఇక మీదట మీరు కొట్టు ముయ్యడం తప్ప మీకు వేరే దారే లేదు అని ఆయన చెప్పగానే అది విన్న ఆయనకి కళ్లల్లో నీళ్లు చెమ్మగిల్లాయి అయ్యా నా కొడుకు చేసింది చాలా పెద్ద తప్పే ఇక ఇలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను ఈయన డబ్బు ఇంకా నష్టపరికారంగా నాణ్యమైన బియ్యం నేనిస్తాను ఈ ఒక్కసారి మాత్రం క్షమించి వదిలేయండి అని ప్రతిమిలాడుకున్నాడు తన తండ్రి అలా మాట్లాడ్డం చూసిన లోగుకి అప్పుడే ఆ కొట్టు ఆయనకి ఎంత ముఖ్యమో అర్థమైంది వాడి మనస్సు మారడం మొదలైంది అయ్యా నేను చేసింది చాలా పెద్ద తప్పే ఇక ఇలాంటి తప్పుని నేను ఎప్పుడూ చెయ్యను అనివాడు క్షమాపణ అడగ్గానే అది చూసిన ఊరు పెద్దాయినా సరే మీ నాన్న కోసం ఒక అవకాశమిస్తాను ఇక ఇలా జరగకుండా చూసుకో అని చెప్పారు ఆ తర్వాత లో న్యాయంగా వ్యాపారాన్ని చేశాడు ఒక ఊర్లో విక్కీ నివాసని ఇద్దరుండేవారు వారిద్దరి ఇల్లు పక్కన పక్కన ఉండేది విక్కీ తన ఇంట్లో ఒక కుక్క పిల్లని చాలా ముద్దుగా పెంచుకునేవాడు ఆ కుక్క అప్పుడప్పుడు భౌభవమని అరుస్తూనే ఉంటుంది కుక్క అలా అరుస్తూ ఉండడం తన పక్కింట్లో ఉన్న నివాస్కి బొత్తిగా నచ్చదు దీనివల్లే వాళ్ళిద్దరికి అప్పుడప్పుడు గొడవలయ్యేవి ఏ నీ ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటుంది దాని నోరు కాస్త మూయిస్తావా అని కోపంగా చెప్పేవాడు నివాస్ మనిషే ఉంటే నోరు మూసుకోనుండమని చెప్పగానే ఊరుకునేవాడు కుక్క పిల్ల దగ్గర నేనేం చెప్పను కుక్క అప్పుడప్పుడు మరగడం సహజమే కదా దాని నోటిని ఎలా మూయించగలం అని నివాస్కి జవాబు చెప్పేవాడు విక్కీ నువ్వెందుకు కుక్కను పెంచుతావు నీ కుక్క పక్కింటోళ్ళని ఇబ్బంది పెడుతుంది అని చెప్పేవాడు నివాస్ దానికి విక్కి నా కుక్క ఇంట్లో ఉంది అదేమన్నా నీ ఇంటికొస్తుందా ఏంటి అది చేసే చప్పుడు ఇష్టం లేకపోతే నీ చెవులు మూసుకో అదేమన్నా ఇరవై నాలుగు గంటలు అరుస్తూనే ఉందా ఎప్పుడైనా అప్పుడప్పుడు అరుస్తుంది దానికే ఇలా చెప్తున్నావు అని అరిచేవాడు ఆ కుక్క వల్ల వారంలో నాలుగు రోజులు వాళ్ళిద్దరూ గొడవ పడేవాళ్ళు వారిద్దరి గొడవ ఊరంతా తెలిసిన విషయం కాబట్టి వాళ్ళు మాట్లాడి మాట్లాడి గొడవ కేసుకునేది చుట్టుపక్కల ఎవ్వరూ పట్టించుకోరు వాళ్ళు ఎంత గట్టిగా అరిచి గొడవ పెట్టినా పక్కింట్లో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు విక్కీ నివాస్ వీళ్ళ గొడవ పక్కింటి వాళ్ళందరికీ అలవాటైన విషయం నివాస్ ఇలా విక్కీతో అప్పుడప్పుడు గొడవ కేసుకునేది చూసే విక్కీ భార్య చెప్పేది ఏమండి ప్రతిరోజూ ఆ మనిషి మీతో గొడవ పడుతూనే ఉంటారుగా అయితే మన ఇంకెవరికైనా వచ్చేద్దామా అని చెప్పేది హే మనకి పిల్లలు లేని లోటుని ఈ కుక్కే తీరుస్తూ ఉంది అతను గొడవకేస్తున్నాడని మనం మీ కుక్క పిల్లని ఇంకెవరికైనా ఇచ్చేస్తే తర్వాత మనకి చాలా కష్టంగా ఉంటుంది ఈ కుక్క ఉన్నందువల్లనే మనకి లేదన్న బాధ తెలియకుండా ఉంది ఇదీ లేకపోతే మన ఇద్దరి ముఖాల్ని ఒకరినొకరు చూసుకుంటూ ఉండాల్సిందే తర్వాత మనసులో బాధ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ మనిషి చేసే గొడవని పట్టించుకోకు అని చెప్పేవారు అతని భార్య సరే అని చెప్పేది విక్కీకి తన కుక్కంటే చాలా ఇష్టం తన కుక్కే కాదు బయట ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక కుక్క పిల్లని చూస్తే దానికి బిస్కెటో ఏదో ఒకటి కొనిపెట్టేవాడు దీనివల్లే తన ఇంట్లో నుంచి బయటికి రాగానే అతన్ని చూడగానే ఊరు కుక్కలంతా తోకాడించుకుంటూ వచ్చేస్తాయి అదే సమయంలో నివాస్ దీనికి వ్యతిరేకంగా ఉంటారు ఎక్కడ చూసినా రాయత్తి కొట్టాలనిపిస్తుంది అతనికి విక్కీ ఇంటి కుక్కే ఇప్పుడు అతనికి చాలా పెద్ద సమస్యగా మారింది ఆ కుక్కను చూసినప్పుడంతా నివాస్కి చాలా కోపం వచ్చేది నివాస్కి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండే చోటే ఇల్లు కొనాలనేదే అతని ఆశ దానివల్ల ఏరితేరి ఒక ఇంటిని కొని అక్కడ నివసించడానికొచ్చారు ఆయనక్కడ వచ్చిన కుక్క చప్పుడు మాత్రమే తనకు చాలా పెద్ద నొప్పిగా ఉన్నింది అప్పుడప్పుడు గొడవేసుకుంటే విక్కీ తన కుక్కని తరిమేస్తాడని నివాస్ అనుకున్నాడు దానివల్ల అప్పుడప్పుడు విక్కీతో గొడవకేసుకునేవాడు కానీ నివాస్ గొడవ ఏదో ఒకటి చెప్పి సమర్థించుకునేవాడు అప్పుడప్పుడు చప్పుడు చేసి గొడవ చేసే కుక్కని అక్కడ్నుంచి కొట్టి తరిమేయాలని మనసులో అనుకునేవాడు నివాస్ ఉండు ఉండు చప్పుడు చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నావు కదా ఒకరోజు కాకపోతే ఇంకో రోజు నా దగ్గర చిక్కుకోకపోతావా ఏంటి ఆ రోజు నీకు సరైన పాఠం నేర్పిస్తాను అని మనసులో చెప్పుకునేవాడు నివాస్ ఒకరోజు నివాస్ బయట నడుచుకుంటూ వెళ్లాడు అప్పుడక్కడ విక్కీ కుక్క నిలబడి ఉండడం చూశాడు ఆహా ఈ కుక్క చాలా బాగా చిక్కుకుంది ఈ రోజు దీన్ని వదలకూడదు అని అనుకున్న నివాస్ మెల్లగా వెళ్లి ఆ కుక్కను పట్టుకున్నాడు ఆ కుక్కని ఒక చెట్టుకు కట్టేశాడు తర్వాత ఈ కుక్కని ఏం చేద్దామా అని ఆలోచించాడు అప్పుడు ఆయనకు ఒక క్రూరమైన ఐడియా వచ్చింది టపాకాయల్ని కుక్కకు చుట్టి ఆ టపాకాయల్ని పేల్చడమే ఆ క్రూరమైన ఐడియా అలా టపాకాయల్ని కట్టిపెట్టి పేలిస్తే కుక్క ఆచూకీ తెలియకుండా చచ్చిపోతుంది తర్వాత ఏ కుక్కానే గుర్తు తెలియకుండా పోతుంది మన మీద నిందరాదు అని అతను అనుకున్నాడు త్వరగా దుకాణానికి వెళ్ళి కొన్ని టపాకాయల్ని తీసుకొచ్చారు అది దీపావళి సమయం కాబట్టి టపాకాయలు ఈజీగా దొరికింది టపాకాయల్ని కుక్కపిల్లని చేర్చి కట్టేశాడు పీడ విరగడైంది ఇక మీదట నీ చెప్పుడు ఎప్పటికీ నా చెవులో పడదు ఈ టపాకాయలతో పాటు నువ్వు పేలి గుర్తు తెలియకుండా తయారవుతావు అని కోపంగా చెప్పాడు ఆ టపాకాయలకి నిప్పు పెట్టడానికెళ్లాడు అప్పుడు ఆ దారినొచ్చే ఒకతను అది చూశాడు బాబూ ఏం చేస్తున్నావు అలా అని అడిగారు గొంతు వినబడిన వైపు చూశాడు నివాస్ అక్కడో మనిషి నిలబడుకోనున్నారు ఏం బాబూ కుక్కని టపాకాయలతో పెట్టి కలిపి టపాకాయల్ని పేల్చబోతున్నావా అంటే కుక్కని చంపబోతున్నావు అంతేనా అని అతను అడిగారు అతను అడిగిన దానికి ఏం చెప్పాలో తెలియకుండా గుడ్లప్పగించుకొని చూశాడు నివాస్ చెప్పు బాబు నిన్నే అడుగుతుంది చెవులు వినబడుతున్నాయా లేదా అని బెదిరించేటట్టు అడిగాడు ఆయన అది వచ్చి అని రాగం తీశాడు నివాస్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని కచ్చిగా అడిగాడా మనిషి లేదండి ఈ కుక్క మా పక్కింటోళ్ళ కుక్క రోజు అరుస్తూనే ఉంటుంది దీనివల్ల రోజు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ కుక్క వల్ల నాకు ఈ కుక్క యజమానికి అప్పుడప్పుడు గొడవలయ్యవి దీని నేను ఈరోజు స్వతహాగా బయట చూశాను ఈ కుక్కను చంపేస్తే ఇకపై దీని చప్పుడు నాకు వినపడదు కదా అందుకే టపాకాయల్ని పేల్చి ఈ కుక్కని చంపేద్దాం అనుకున్నానని చెప్పాడు నివాస్ ఏం బాబూ ఆ కుక్కేమన్నా ఇరవై నాలుగు గంటలు అరుస్తూనే ఉంటుందా ఎప్పుడైనా బయట వ్యక్తులు వాళ్ళింటికెళ్తే అరుస్తుందేమో లేకపోతే రోడ్డుపై వైపు ఎవరన్నా వెళ్తూ ఉంటే అరుస్తుందేమో అదే కదా బాబు కుక్క సహజ గుణము ఒకవేళ ఈ కుక్కను చంపేస్తే దాంతో ఈ సమస్య పోతుందనుకున్నావా కుక్కను చంపింది నువ్వే అని తెలిస్తే కుక్క యజమాని ఊరికే ఉంటారా అతను నీమీద కేసయ్యరు తర్వాత పోలీసులు నీమీద కేసు నమోదు చేసి చేయాల్సిన చేస్తారుగా అని అతను చెప్పాడు అది వినగానే నిశ్శబ్దంగా నిలబడ్డాడు నివాస్ అది మాత్రమే కాదు బాబూ ఈ కుక్క కాకపోతే ఇంకో కుక్కని మీ పక్కింటి ఆయన కొని తెచ్చుకుంటే నువ్వేం చేస్తావ్ అది కూడా అరుస్తుందిగా దాన్ని కూడా చంపేస్తావా అని అడిగాడు ఆయన నివాస్కి ఆయన చెప్తుంది వింటుంటే అదంతా నిజమని అనిపించింది కాని ఈ కుక్క శబ్దాల నుండి నిన్నెలా తప్పించుకోవాలి అని అడిగాడు అప్పుడప్పుడు మొరుగడం కుక్క యొక్క సహజగుణం అది మన చెవులో పడినప్పటికీ దానివల్ల మనకే నష్టమూ లేదు ఎందుకంటే కుక్క ఎప్పుడూ మొరుగుతూనే ఉండదుగా కుక్క ఎప్పుడూ మొరుగుతూ ఉంటే అది కుక్క సమస్య కాని కుక్క ఎప్పుడైనా మొరగడం విని నీకు కోపము మంటా కలిగిందంటే అది నీ సమస్య నువ్వే ఒక మనోవైద్యుడి వెళ్ళాలని అతను చెప్పాడు ఎటువంటి శబ్దమూ లేకుండా ప్రశాంతంగా ఉండాలనే ఏరి కోరి మరీ ఆ ఇంటిని కొన్నానండి ఇప్పుడు కుక్క చప్పుడు వల్లే నా ప్రశాంతత పోయిందని అతను చెప్పాడు నిశ్శబ్దంగా ఉండే చోటు నివసించాలంటే మశానానికే వెళ్ళి నివసించాలి అక్కడే ఎలాంటి శబ్దముండదు అని ఎగతాలిగా చెప్పాడాయన దానికి నివాసం ఏం చెప్పలేదు డబాకాయల కేసు కట్టేసిన కుక్కను ఆయన విప్పాడు అది వెంటనే అక్కడ్నుండి పరిగెత్తింది కుక్క విశ్వాసమైన జంతువయ్యా దాన్ని చంపాలనుకుంటున్నావు ఏం మనిషివో నువ్వు ఆస్వాదించడం తెలియనివాడికి మంచి సంగీతం కూడా చెత్తగానే అనిపిస్తుంది నువ్వు కూడా కుక్కను కొని చూడు తర్వాత కుక్క చేసే చెప్పుణ్ణి నువ్వెప్పటికీ ద్వేషించవు అని చెప్పి వెళ్ళిపోయాడు నివాస్ కొంచెం ఆలోచించి చూశాడు తన చేసిన పొరపాటు అతనికి అర్థమైంది అక్కడ్నుంచి బయలుదేరి ఇంటికెళ్లాడు తను కూడా ఒక కుక్కపిల్లని తీసి పెంచుకోవాలని నిశ్చయించుకున్నాడు